ఇప్పుడే సునీతమ్మ చెప్పారు మదన్ రెడ్డి గారు చెప్పారు మేమందరం కూడా మీ కోసం నిలబడతాం ఏ కార్యకర్త కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు సరే ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మనము నర్సాపూర్ లో గెలిచినా పార్టీ గెలవకపోయానికి కొంత బాధ ఉన్నది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది కొంత తాత్కాలికంగా వేగం తగ్గొచ్చు కానీ అంతిమంగా గమ్యం చేరేది బిఆర్ఎస్ పార్టీయే మళ్ళా అద్భుతమైన భవిష్యత్తు ఉండేది కూడా మన బిఆర్ఎస్ పార్టీకే ఉంటది కార్యకర్తల మీద కొంత ప్రయత్నాలు చేస్తారు అధికార పక్షం మన మానసిక స్థైర్యాన్ని దెబ్బగొట్టాలనో ఏదో కేసులు పెట్టాలనో ఇబ్బందుల గురిచేయాలనో ప్రయత్నం చేస్తుండొచ్చు మీరు ఎవరు ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు మీకు సునీతమ్మ గాని మదన్ రెడ్డి గారు గాని చంద్రగౌడ్ గాని నేను కూడా పిలిస్తే గంట సేపట్ల నర్సాపూర్ లో మీ దగ్గరికి వస్తా గట్టిగా పని చేద్దాం బ్రహ్మాండంగా పని చేస్తాం కదా అసలు నర్సాపూర్ లో మనం రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం బస్సు డిపో తెచ్చుకున్నాం తండా తండాకు రోడ్లు వేసినాం గల్లీ గల్లీకి సీసీ రోడ్లు చేసుకున్నాం నర్సాపూర్ ను మున్సిపాలిటీ చేసుకున్నాం అసలు జరగని పనిలేంది కొత్త మండలాలు చేసుకున్నాం కౌడుపల్లిలో 50 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నాం డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం ఎన్నో రకాలుగా ప్రజల ఆకాంక్షల్ని మనం నెరవేర్చినాం రాష్ట్రవ్యాప్తంగా కూడా చూస్తే కొత్త జిల్లాలు చేసిండు కేసీఆర్ ఎంత అద్భుతంగా మెదక్ కలెక్టరేట్ వచ్చింది ఎన్నేళ్ల కల మెదక్ జిల్లా కావాలని అట్లా ఇలా 33 జిల్లాలు చేసిండు కేసీఆర్ రెవెన్యూ డివిజన్లు చేసినారు మండలాలు చేసినారు అక్కా చెల్లెల మంచినీళ్ల కష్టాలు తీర్చిండు కదా మన కేసీఆర్ ఇలా 50 ఏళ్ళు ఎన్ని గవర్నమెంట్లు వచ్చిపోయినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతే మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ కరెంటు బాధలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ మున్పట్లాగా మోటార్లు గాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు కరెంటు లేదని రైతులు రోడ్డు మీదకి రాకుండా రెండు పంటలు పండించేటట్టు కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ ఎరువులకు కొరత లేదు పెట్టుబడికి రైతు బంధు ఇచ్చాడు రైతు బీమా ఇచ్చాడు 2000 పెన్షన్ ఇచ్చాడు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం కానీ దురదృష్టం ఏందంటే ఓ సామెత ఉంటది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తదట కాంగ్రెస్ వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేశారు రకరకాల అబద్ధాలను ప్రచారంలో పెట్టినారు నిజం నిలకడ మీద తెలుస్తదన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి గాని మన మంచితనం గాని మన పనితనం గాని మరి రాబోయే రోజుల్లో ప్రజలే గ్రహిస్తారు కేసీఆర్ ఎటువంటి నాయకుడంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు